జిల్లా భీమవరం శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయంలో దేవి శరణరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అఖండ అన్న సమారాధన స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నిర్వహించారు. ఆయన స్వయంగా భక్తులకు వడ్డించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 39 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి వేడుకలు నిర్వహిస్తున్నామని, అలాగే ప్రతి శుక్రవారం ఎంతోమంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని, ఈ కార్యక్రమం భక్తులు స్థానికులు సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అత్యంత అద్భుతంగా జరిగినాయి. దీనికి పూర్తి సహకారం అందించిన భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి మహానివేదన అఖండ అన్న సమారాధన జరిగింది శ్రీ చంది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా. అలాగే భక్తులందరూ కూడా శ్రీ కామాక్షి అమ్మవారికి మన ఇంటి వెలవేల్పు అనుకుని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి చీర గాజులు రవిక అన్నీ తీసుకుని వచ్చి పసుపు కుంకాలతో అమ్మవారికి సమర్పించారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, విశ్వబ్రాహ్మణ యువతం సంఘం తరఫున మేము ఎప్పుడు సేవకులుగా అమ్మవారికి ఉంటామని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్క సహకారం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి సహకారం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా చేసుకున్న శ్రీ శ్రీ కామాక్షి అమ్మవారు ఆలయంలో సుమారు 39 సంవత్సరాల నుంచి దేవీ శరణనవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా యువజన సంఘం ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో సుబ్రహ్మణ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అఖండ అన్న సమారాధన భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ప్రారంభం అవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. 5000 మందికి ప్రతి సంవత్సరం కూడా 5000 మందికి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలా సంవత్సరం కూడా 1000 మందికి పెరుగుతూ వస్తున్నాం. తప్పితే ఏ రోజున కూడా తగ్గలేదు. అలాగే ఈ కరోనా నిబంధనలు పాటించి అమ్మవారి దివ్య ఆశీస్సులు భీమవరం గ్రామ కాపురస్తు అందరికీ కూడా దక్కాలని విశ్వబ్రాహ్మణ సంఘం, విశ్వబ్రాహ్మణ యువజన సంఘం, విశ్వకర్మ యూత్ అంతా అభివృద్ధిలో ఉండి శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా దివ్యంగా శక్తికి లోపం లేకుండా శరణనవరాత్రి ధరిపిస్తూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య కలగాలని, అన్ని వర్గాల వారు బాగుండాలని దివ్యంగా మనం కోరుకుంటున్నాం.